వెల్కమ్ టు అవర్ ఛానల్. రేపు పౌర్ణమి, జ్యేష్ఠ పౌర్ణమి, ఎంతో విశేషమైనటువంటి రోజు. ఇటువంటి విశేషమైనటువంటి రోజున గోమాతకు ఇవి తినిపించడం ద్వారా ఎన్నో విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ పౌర్ణమి రోజున విష్ణుమూర్తి లక్ష్మీ ఆరాధన చేసుకోవడం ఎన్నో శుభ ఫలితాలను కలగచేస్తుంది. ఇంతటి విశిష్టమైనటువంటి ఈ జ్యేష్ఠ పౌర్ణమి రోజున విష్ణుమూర్తి ఆలయాన్ని సందర్శించి భక్తి శ్రద్ధలతో దీపారాధన చేసుకోవాలి. అదేవిధంగా ఇంతటి విశిష్టమైనటువంటి ఈ రోజున గోమాతకి నమస్కరించి ఆవు చుట్టూ ప్రదక్షిణలు చేసి బెల్లంతో తయారు చేసినటువంటి పరమన్నాన్ని ఆ గోమాతకు తినిపించాలి. అదేవిధంగా శనగలు, బెల్లాన్ని కూడా ఆ గోమాతకు తినిపించడం వలన ఎన్నో మంచి ప్రయోజనాలు కలుగుతాయి. ఇంతటి విశిష్టమైనటువంటి ఈ పౌర్ణమి రోజున గోసేవ చేసుకున్నట్లయితే ఎన్నో విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. గోవులో సకల దేవతలు కొలువై ఉంటారని పండితులు చెబుతున్నారు. అంతేకాకుండా లక్ష్మీదేవి స్వరూపమైన ఈ గోమాతకి ఈరోజు సేవ చేసుకున్నట్లయితే లక్ష్మీ కటాక్షం సిద్ధించి అష్ట ఐశ్వర్యాలు కూడా సిద్ధిస్తాయి. పౌర్ణమి రోజున ఈ విధంగా విష్ణుమూర్తిని ఆరాధించుకొని గోమాతకి ఈ విధంగా తినిపించినట్లయితే మీకున్నటువంటి సకల కష్టాలు కూడా తొలగిపోతాయి. మీకు వీలైతే దగ్గరలో ఏదైనా గోశాల ఉన్నట్లయితే ఈ రోజున మీరు గోసేవ చేసుకోండి. గోవులకు అవసరమైనటువంటి ప్రతి దానిని కూడా ఈరోజు మీరు దానంగా ఇచ్చినట్లయితే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ పౌర్ణమి రోజు సాయంత్రం వేళల్లో లక్ష్మీదేవిని ఆరాధించుకొని గోవు చుట్టూ ప్రదక్షిణలు చేయండి. ఎన్నో మంచి ప్రయోజనాలు కలుగుతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.